డిస్టర్బ్ చేస్తున్నాను తెలుసు, అయినా తప్పదు లేవద్దు. నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను అంటే, నాకిద్దరు కూతుళ్ళు, రెండు గాడిదలు. ఆ రెండు గాడిదలు నన్ను నా కొంపను ముంచేసి వాళ్ళు ఎక్కడ మునిగిపోతారో అని నా భయం. ముఖ్యంగా నిన్న మా కుల పెద్ద రాగరేఖ మీద రాసిన వార్నింగ్ చూశాక నాకు భయం పట్టుకుంది. మా కుర్రవాళ్ళ హయాంలో ఈ కొండంత సంపద ఊరంత అయిపోవటం గ్యారంటీ. నా మాట కరుకు, కటిక చేదు, సావధానంగా వినండి. ఆస్తి అనేది చెట్టు లాంటిది. చెట్టు క్షణక్షణం పెరుగుతూనే ఉండాలి, పెరగడం ఆగిపోతే చచ్చిపోయినట్టే. చెట్టు ఏమిటి, గీసిన గడ్డం క్షణాల మీద పెరిగి మాసిన గడ్డం అవుతుంది, అది జీవలక్షణం. చెప్పండి, మీ తాతల నాటి ఎస్టేట్ లక్ష ఎకరాలు ఉండేది, ఇవాళ మీ హయాంలో 10,000 పడిపోయింది, అవునా? అందులో సగం బీటలు వారిన బీడి భూమి, దాని గురించి ఆలోచించారా? దాని ముఖం చూసారా? అక్కడ వానలు పడవయ్యా, చూసేమ లాభం? కరెక్ట్. వానలు కురిసిన బండున్ వానలు మరి కురియగున్న వడిగా నిండున్ అని అర్థశాస్త్రంలో కౌటిల్యుడు రాశాడు. అలాంటి భూములు ఏం చేయాలి? మేకపీక బట్టి మెడపాలు గొడవగా ఆకలిట్లు తీరు ఆకతాయి అన్నాడు మహాకవి భీమన. అంచేత ఆ పనికి మాలిన బంజరు భూమిని వెంటనే సెల్ ఆర్ గో టు హెల్ అన్నాడు హారిసన్. బికాస్ అలాంటి ఆస్తి తల్లిపోయిన గొడ్డుల, ఓడిపోయిన మంత్రిల, జారిపోయిన వయసుల, నెరిసిపోయిన జుట్టుల, వెలిసిపోయిన భార్యల, పిప్పి చేసిన చెరుకుల, చెల్లబోవని చెక్కుల, చిరిగిపోయిన నోటుల. ఏం సార్ నా బొంద కరెక్ట్? మీ మహారాజులకు జ్వరం వచ్చిన గొడ్డు శవం కింద లెక్క. నాకు అసలు డబ్బు ఇవ్వని వస్తువే కనపడదు. ఆ బంజర్ని నా కంటితో చూడండి. బయటకి ఎదిగిన పడుచు పిల్లల, మేకప్ చేసుకోబోతున్న జ్యోతిలక్షుల, నివురు కప్పిన నిప్పుల, సంబరాలకెదురు చూసే శివాలయ్యల్ల నేను చెలరేగి ఆ బీడులోంచి డబ్బు తీస్తాను. మీకు ధాన్యలక్ష్మి కనిపించని ఆ బంజరులో నాకు ధనలక్ష్మి కనిపిస్తోంది. ధనలక్ష్మి కనిపిస్తుందా? కర్మ పిశాచులకి వీరికేమైనా నేత్ర పిశాచి ఉందా? అర్జున, కర్రలో దాగి ఉన్న అగ్ని కంటికి కనిపించదు, కాని నా బుర్రకి కనిపిస్తుంది. కర్రను రాపాడిస్తే, కాలిస్తే అందులో దాగి ఉన్న అగ్గి భక్కుమంటు. ఎవరయ్యా నువ్వు మహానుభావ? వేదానాం సామవేదోస్మి, దేవానామస్మి వాసవ. వేదములలో సామవేదము నేనే, దేవతలలో ఇంద్రుడను నేను, జంతువులలో సింహాన్ని, పక్షులలో గరుత్మంతుడా, హీరోల్లో చిరంజీవిని నేనే, తారల్లో శ్రీదేవిని నేనే, కూరల్లో వంకాయను నేనే, పాటల్లో వేటూరిని నేనే, మంత్రుల్లో ముఖ్యమంత్రిని, స్టార్స్లో సూపర్ స్టార్ని, షేర్స్లో హర్షత్ మెహతాని. నేతికిన తీసుకెళ్ళి ముందు అక్కడే పెట్టింది పిన్ని, అది నాన్నగారి పల్లెం దగ్గర ఉంటుంది. దున్న పోతా, ఆయన కోసం పెట్టింది నేనే ముట్టుకోను. మేమంతా ఏమేసుకుని చావాలి? పద పద అబ్బ, లేదు దిబ్బ లేదు, ఏం పోకండి నా తల్లి కదా. అమ్మ నా తల్లో, చూసారా చూసారా ఎంత కోపము, చారుగిన్న దిమ్మరించేసి నేతికిన్న నేలకేసి కొట్టింది. మీరు కూర్చోండి, లేస్తే నన్ను చంపుకు తిన్నట్టే. అమ్మాయి గారు, అమ్మాయి గారు, పొద్దుటి నుంచి బొగ్గు తినలేదు కదండి. అమ్మాయి గారు,
మడిసికి మనేదో మంచిది కాదండి. మనేదో పెట్టుకుని ఏడిస్తే మన కన్నీళ్ళే ఖర్చు అయిపోతాయండి. ఏది ఆ పాదం చూపండి. అసలండి, దేవుడు మన కన్నీళ్ళు ఇచ్చింది మన కోసం కాదంటండి. ఎదటాళ్ళకు బాధ వచ్చినప్పుడు మనం కన్నీరు పెట్టాలా, అందుకు అప్పుడు వాళ్ళకి ధైర్యం వస్తుంది. నిజమండి, త్వరగారు చెప్పారు మన కట్టం వస్తే నవ్వాలటండి. కాల్లో ములుగుచ్చుకుంది అనుకోండి, ఏడవకూడదండి. కంట్లో గుచ్చుకోలేదు కదా అని నవ్వాలంటండి. షో ఒక కథ చెప్పనండి. అనగనగనగనగా ఓ రాజుగారు ఆరు ఓడికి ఉరిసెట్ చేసినారు. ఆడు పాక పాక పాకమని నవ్వాడంటే దానికి రాజుగారు, ఎరా ఏంటో నవ్వు, ఇప్పుడే చంపేస్తాను అన్నాడంటే దానికి ఆడు, ఓ రాజా నాకు రెక్కల గుర్రం ఇజ్జి తెలుసు, నన్ను కానీ రేపు చంపేశారు అనుకోండి, ఆ ఇజ్జి చూసే అదృష్టం నీకెక్కడదరా ఎర్రి మొహం అన్నాడంటే. మరి అయితే గుర్రం ఎగిరించు అన్నారు రాజుగారు. నిజంగా ఎగిరించాడా? ఆశ కదే, ఆరు నెలలు పట్టుద్ది. నాకు గుర్రానికి తిండి దానా మందులు మాకులు కావాలన్నాడు రాజుగారు. సరే అన్నారు. రోజు ఆ రంపించే పాలు మేగడ ముప్పాతిక తందిని ఆ మిగిలిన దాంతో గుర్రాన్ని మాలిష్ చేసేవాడు. రాజభోగంగా జరిగిపోతుంది ఆడికి. ఖైదీలో పక్కనున్నాడు, గుర్రం నిజంగా ఎగురుద్దాం అన్నాడు. దానికి ఇడు నవ్వేసి వృత్తినే కదలేనలే అన్నాడు. మరైతే అబద్ధం చెప్పి లాభమేముందరా అన్నాడు. ఉరిసిచ్చ ఆరు నెలలు వాయిదా పడింది కదా, ఈలోగా ఎన్నో జరగచ్చు. రాజుగారు మనసు మార్చుకుని నా శిక్ష రద్దు చేయొచ్చు. రాజుగారే చచ్చిపోవచ్చు, భూకంపం వచ్చి జైలు కూలిపోవచ్చు. శివరాకరికి ఏమో గుర్రం ఎగరావచ్చు. అరే మీరా, మీరు తెచ్చారేమిటి? ఇంటికి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు పనివాళ్ళని పంపకూడదట, మనమే సేవలు చేయాలని మా పిన్ని చెప్పింది. వాట్? పెద్దవాళ్ళంటే నేనా? మరీ అంత ముసలాళ్ళ కనిపిస్తున్నా? పెద్దవాళ్ళంటే గొప్పవాళ్ళని. నేనా? మీ నాన్నగారి కంటే గొప్పవాణ్ణా? గుర్రాన్ని ఎగిరించిన మీ రాంబంటు కంటే తెలివైన వాణ్ణా? మీరు పెళ్లాడబోయే రాకుమారుడి కంటే అందగాన్నా? ఆరే ఈ కలపరా, ఇదే మర్యాద? మీకు సంగీతం వచ్చా? మీ డాడీ నేర్పించారా? కొద్దిగా. సంగీతం సంతోషం అక్క చెల్లెలన్నారమ్మా. బంగారు వంటి లోకము, సంగీతము వంటి విద్య కలదే భువిలో అన్నాడు నారద మహర్షి. ఎక్కడైనా నారదుల వారు బంగారం మీద పద్యాలు రాస్తారా ఏమిటి? ఎందుకు రాయుడు? బ్రహ్మకైనను పుట్టు రెమ్మ తెగులు అన్నారు. అంటే ఓసారి ఇలాంటి పందారి చిలక బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, స్వామి ప్రతి మగాడిద నన్ను చూపులతో కొరుక్కు తినేస్తున్నాడు ఎలా అని మొరబెట్టుకుందిట. బ్రహ్మ ఒక్క క్షణం ఆ పిల్ల వంక చూసి కళ్ళు మూసుకున్నట్ట. ఓ పిల్ల, ఇంకో క్షణం నువ్వు ఇక్కడ ఉన్నావంటే చూపులతో కాదు, నా నాలుగు నోళ్లతోనూ నిన్ను కర్ర కర్ర నబిలి మింగేస్తాను, పారిపో అన్నట్ట. కవిరి, నువ్వు హాయిగా నవ్వటం చూశానమ్మా, నా జన్మ ధన్యమైపోయింది. ఇవాళే కాదు చిరకాలం, నువ్వు బతికున్నంత కాలం ఇలాగా నవ్వుతూ ఉండాలి. కానీ నువ్వు చెప్పకపోయినా నాకన్నీ తెలుసమ్మా. చిన్నప్పుడే కన్నతల్లిని పోగొట్టుకున్న దురదృష్టవంతురాలివి, ఇటు సవితల్లి పెట్టే కష్టాలు, అటుకున్నంత ప్రేమున్నా ఏమీ చెయ్యలేని నీ కన్న తండ్రి. కానీ ఇవన్నీ నీ మంచి కోసమేనమ్మా. దేవుడు గమ్మత్తులు చేస్తుంటాడు. నీలాంటి బంగారు తల్లికి మొదట్లో కష్టాలు పెట్టినా ఆనక నాలాంటి మంచి మనిషికిచ్చి పెళ్లి చేస్తాడు. ఆరే చిగ్గా ఇచ్చి పిల్ల. ఏయ్